బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా ట్రిపుల్ ఆర్. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కుమ్రం భీం పాత్రలో ఎన్టీఆర్ ఈ సినిమాలో తన నట విశ్వరూపాన్ని చూపించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1100 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి సంచలనం సృష్టించింది. ఇక పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ వెర్షన్లు జీ ఫైవ్ లో స్ట్రీమ్ అవుతుండగా హిందీ వెర్షన్ మాత్రం డిజిటల్ దిగ్గజం నెట్ఫ్లిక్స్ లో విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్ ని అందుకుంటోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ట్రిపుల్ ఆర్ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమాని ఆస్కార్ బరిలో నిలిపే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు చెప్తున్నారు. సినీ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే 95 అకాడమీ అవార్డ్స్ లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ట్రిపుల్ ఆర్ సినిమాను నామినేట్ చేయాలని భారతీయ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇక నామినేషన్స్ తో పాటు ఆస్కార్ కూడా గెలుచుకునే అర్హత ఈ సినిమాకి ఉందని అభిమానులు విశ్వసిస్తున్నారు. 95వ ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం వచ్చే ఏడాది మార్చిలో లాస్ ఏంజల్స్ లో జరగనుంది. మరి ఈ సినిమా ఎంతవరకు ఆస్కార్ కి నామినేట్ అవుతుందో చూడాలి.